సరిహద్దు నుంచి ఏడు కొండల వాడి ఆధ్వర్యంలో ఆయన దగ్గర నుంచి 11 రోజుల దీక్ష తర్వాత మెట్లపై నడిచి స్వామివారి ఆశీర్వచనాలు తీసుకొని ఈరోజున ఒక పిలిపిస్తున్నాను. భారతదేశ సమాజం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒకే గొంతై ఒకే గళమై వినిపించాలి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ అ వరాహి డిక్లరేషన్. ఐఎమ్ గివింగ్ ఎ కాల్ టు ద నేషన్. హూఎవర్ అటాక్స్ సనాతన ధర్మ ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి, లెట్ అస్ ఆల్ రేజ్ అవర్ వాయిస్ ఇన్ యూనిజన్, ఇర్రెస్పెక్టివ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ లింగ్విస్టిక్ డిఫరెన్సెస్, ఇర్రెస్పెక్టివ్ రీజనల్ సబ్ రీజనల్ డిఫరెన్సెస్, లెట్ అస్ ఆల్ రేజ్ అవర్ కన్సర్న్, లెట్ అస్ ఆల్ రేజ్ అవర్ వాయిస్ యాజ్ వన్ సనాతని. అందుకే అందరి కోసం ఈ వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నాను. సెక్యులరిజం మస్ట్ బి అప్హెల్డ్ ఇన్ అ మేనర్ దట్ ఎన్ష్యూర్స్ యూనిఫామ్ రెస్పాన్స్ టు ఎనీ థ్రెట్ ఆర్ హార్మ్ caused to any religion or faith. The second point, a strong national act. I reiterate, a strong national act is required to protect Sanatana Dharma and prevent actions that harm its beliefs. This act should be enacted immediately and uniformly enforced across the Bharat. A Sanatana Dharma Protection Board should be established at both the national and state level to oversee the implementation of this act. Annual funds must be allocated to support this board and its activities. There should be non-cooperation to individuals or organizations. Let me tell you again, there should be non-cooperation to individuals or organizations that defame or spread hatred against Sanatana Dharma. Sanatana Dharma certification. Sanatana Dharma certification must be implemented to ensure the purity of materials used in offerings and prasadams at all the Bharat temples. Temples should evolve not only as spiritual centers, not just as Adhyatmika Kendras, but also as centers for promoting art and culture, education, economy, environmental conservation, and welfare with a comprehensive planning. ఇప్పుడు మన మాతృభాష తెలుగులో మాట్లాడుతుంది. సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి డిక్లరేషన్ని వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను. ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దానిని తక్షణమే తీసుకురావాలి. ఆ చట్టాన్ని
అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పట్టుకోవాలి. దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి. ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి. ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి.